హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 26th August 2022. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? నిన్నటి రోజున మనం ఏదైతే కాంట్రాక్ట్ క్లోజింగ్, ఆగస్టు కాంట్రాక్ట్ క్లోజింగ్ ఐదర్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్, దాన్ని మనం కాషియస్గా తీసుకుని మార్కెట్ పొటెన్షియల్గా 17,600 పైన ఉంటే ఖచ్చితంగా మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది దాన్ని మనం కాషియస్గా తీసుకుని ముందు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చేయాలి. తర్వాత సెకండ్ హాఫ్లో ఊహించిన విధంగా మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్కి వస్తుంటే మన యొక్క ట్రేడ్ సెటప్ ద్వారా మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసాం. నెక్స్ట్ ఈ రోజు కూడా చెప్తాను, ఈరోజు కూడా మార్కెట్ కండిషన్ ఏమాత్రం ఈ లోన్ బ్రేక్ చేసుకున్నప్పటికీ కూడా మార్కెట్ కొద్ది రోజులు ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మార్కెట్ ఒక డైరెక్షన్ ఒక డౌన్ ట్రెండ్కి వస్తూ వస్తూ కూడా మధ్యలో ఒక 3-4 డేస్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నడిపించింది ఒక అప్ ట్రెండ్కి. కానీ ఆ బ్రేక్ని మాత్రం ఇస్తే 17,500 బిలో మార్కెట్ జరిగినంతసేపు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్కి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు 17,570 ఉన్నదో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఐదర్ మార్కెట్ ఏదైనా స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అవ్వచ్చు, లేకపోతే స్లైట్లీ డౌన్ ట్రెండ్ గానే ఓపెన్ అవ్వచ్చు. ఒక కన్సాలిడేషన్ ఫేజ్ దాటిన తర్వాత మాత్రం 17,500 బ్రేక్అవుట్ అవుతే ఖచ్చితంగా 16,900 దీని టార్గెట్. అంటే ఈ రోజు అన్నది కాదు, ఒక 1 వీక్లో అక్కడికి వచ్చిన తర్వాతే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ అయిన తర్వాతే మార్కెట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అన్నది డిసైడ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్లో ఒక ర్యాలీ జరిగిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ అన్నది అయితే మాత్రం జరుగుతుంది. ఆ రిట్రెస్మెంట్లో భాగంగానే ఇది జరుగుతుంది. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 38,900 బిలో మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అయినా సరే అది 38,900 నుంచి 37,800 37,500 ఇక్కడ నుంచి 1500 నుంచి 2,000 పాయింట్లు మార్కెట్ కరెక్షన్ జరగడానికి కూడా అవకాశం ఉంది. కానీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతే మనం మార్కెట్ యొక్క అబ్జర్వేషన్ బట్టి మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఈరోజు కూడా మార్కెట్లో నేనైతే మామూలుగా హ్యూజ్ లాటరీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అంటే మార్కెట్ యొక్క కండిషన్ బట్టి, మార్కెట్ యొక్క డైరెక్షన్ బట్టి. అదేవిధంగా అటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి ట్రేడ్ సెటప్ నేను మీకు సండే, నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ 95%, టెక్నిక్ ఈజ్ ఓన్లీ 5%. అంటే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక సిస్టమ్ని బిలీవ్ చేయటం, దాని మీద కాన్ఫిడెన్స్గా ఉండటం, తర్వాత మీరు చాలా కూల్గా, అంటే మార్కెట్లో ఎమోషనల్స్ ఏమీ అవ్వకుండా కూల్గా ట్రేడ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకుంటూ మీకున్న పరిధిలో మీరు ఒక లాట్ వేస్తారా, 5 లాట్లు వేస్తారా, 10 లాట్లు వేస్తారా, మీకున్న పరిధిలో మీకున్న దాని ప్రకారం ఇట్స్ ఎ నెంబర్ గేమ్ అని మీకు నిన్న కూడా చెప్పాను. దాన్ని అనుకూలంగా చూసుకుని ఆ విధంగా మీరు ట్రేడ్ చేసినట్టయితే ఈరోజు కూడా మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ మార్కెట్ యొక్క కండిషన్ ప్రకారం, మన యొక్క సెటప్ ప్రకారం మాత్రమే మనం వెళ్ళాలి. మనకి ఏదైతే డైరెక్షన్ పూర్తిగా ఇంకా డౌన్ ట్రెండ్ రాలేదు కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకుని నిఫ్టీ ఏదైతే 17,500 బిలో ఉంటే మీరు ఏమి ట్రేడ్ సెల్లింగ్ వైపు ట్రేడ్ చేసినా సరే మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకు నిఫ్టీయే ప్రామాణికం. బ్యాంక్ నిఫ్టీ అన్నది హ్యూజ్ వాలటాలిటీ ఉంటుంది, దాంట్లో చూసి ఆచి చూసి మనం స్టెప్ వేయాలి. బట్ నిఫ్టీని మాత్రం బేసిక్గా చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా దాంతోపాటుగా స్టాక్స్ విషయానికి వస్తే స్టాక్స్ కూడా మనం ఏదైతే మనం ఆల్రెడీ ఒక అప్ ట్రెండ్కి వెళ్ళే స్టాక్స్ని చూస్తున్నాము, అట్లా ఏదైనా డౌన్ ట్రెండ్కి వస్తే మనం ఏ విధంగా తీసుకోవాలి అన్న దాని గురించి కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను స్టాక్స్లో కూడా ప్రతిరోజు 3-4 స్టాక్స్ ఇస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఫాలో అవుతున్నారు. స్టాక్స్లో కూడా మీరు ఇంట్రాడే, మీకు తక్కువ అమౌంట్ ఉండి మీ దగ్గర ఒక 50,000 లక్ష ఉండి ట్రేడ్ చేసుకోవాలనుకుంటే స్టాక్స్లో ట్రేడ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మినిమం మీకు 500 నుంచి 1,000 రూపాయలు అయితే గ్యారంటీగా స్టాక్స్ ట్రేడింగ్లో మాత్రం ఇవ్వగలుగుతాను. అదే మీరు ఒక 1 లాక్ నుంచి 2 లాక్స్ వరకు అలా పెట్టుకోగలిగితే మీరు ఫ్యూచర్స్లో, నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మొత్తం ఈ ట్రేడ్ సెటప్ అయితే మాత్రం నేను మీకు సండే చెప్తాను. ఇంకా ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినంటే డెఫినెట్గా చేసుకోండి. ఇదంతా కూడా సెషన్ అంతా కూడా తెలుగులోనే ఉంటుంది కాబట్టి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సెటప్ అంతా కూడా చెప్తాను. సెటప్ మీకు చేసిన తర్వాత 1 వారం రోజులు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా దాంట్లో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఏదైతే మార్కెట్లో బేస్ పాయింట్స్ ఏదైతే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయో అవి అయిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏ స్టాక్స్లో ఎలా, ఏ దాంట్లో మనం ఎలా వెళ్దాము. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఫ్రైడే రోజున నిన్న బాగా డ్రాస్టికల్గా పడింది కాబట్టి ఒక రిట్రెస్మెంట్ ఏదైనా 50% ఏదైనా రిట్రెస్మెంట్ అయిన తర్వాత మార్కెట్ పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్టాక్స్ కాంకర్ కానీ, ఐసీఐసీ ప్రుడెన్షియల్ కానీ,
ఇండాల్కో కానీ ఐసీసీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఇస్తే ఒక టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.